గత 7 నెలలుగా నిద్ర ఆహారాలు మానుకొని అత్యంత కఠినమైనటువంటి కోవిడ్ పరిస్థితులను కూడా ఎదుర్కొని మా ప్రాణం కంటే విలువైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఎంతటికైనా సరే నేను తెగించి పోరాడతామని నిరూపించిన విశాఖ ఉక్కు పరిశ్రమలో పని చేస్తున్నటువంటి కార్మికులకు కార్మిక సంఘ నాయకులకు అందరికీ కూడా మరొకసారి శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను। దానితో పాటు ఈ యొక్క పోరాటానికి మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను। చాలా మంది అనుకోవచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూక సమస్య అంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ తాలూక సమస్య అనుకోవచ్చు, కానీ అది కాదు। ఏదో విశాఖపట్నం నగరంకు ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు। ఏదో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు। యావత్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అది ఎలా పుట్టినటువంటిది, తెలుగు వారి ఆత్మ గౌరవం నుంచి, తెలుగు వారి త్యాగం నుంచి, తెలుగు వారి పుట్టినటువంటి సంస్థ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది దీనిలో ఉన్న పెద్ద మనుషులకు వినపడేలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఎంతో మంది తెన్నేటి విశ్వనాథన్ గారు, అమృతరావు గారు, గౌత లచ్చన్న గారు, మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాంటి చాలా మంది మహామహులు, ఎంతో మంది మరి ప్రజా సంఘాల నాయకులు అందరితో కలిసి 32 మంది ప్రాణ త్యాగం చేసి సాధించినటువంటి సంస్థ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంస్థ అని కూడా తెలియజేస్తున్నారు। అలాగే చాలా మంది ఆ రోజు మరి గాయపడ్డారు, చాలా మంది ఉద్యమ బాటకు నడిచారు ఒకే ఒక ఆలోచనతో, స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి మన విశాఖపట్నం నగరానికి తీసుకొని వస్తే లక్షలాది మంది ప్రజలకి భరోసా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఆ రోజు ప్రధానమంత్రులు సైతం మరి వేరే చూపు చూస్తే వాళ్ళ చూపుని సైతం ఉంచి మెడల ఉంచి సాధించుకునేటటువంటి దమ్ము మన తెలుగు వారిలో ఉందన్నది మరి అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు। ఈ రోజు మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ వచ్చింది। మరి కదం తొక్కుతూ మరి భుజానికి భుజం తోడు చేస్తూ అందరం కూడా ముందుకు నడుస్తున్నాం। నేను మీ అందరికీ కూడా కోరుకునే ఒకే ఒక్క మాట, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం। మీరు కూడా అదే ఐక్యత అందరినీ కలుపుకొని మన తాలూకా వాయిస్ ని మరింత బలోపేతం చేయడానికి మీరు కూడా ఐక్యతగా ముందుకు నడవండి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। లేకపోతే ఎవరండి కేంద్రం, మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది। కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందని మనం నిరూపించుకోవాలి। ఈరోజుండి అమ్మడానికి బారవరండి కొనడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు, కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామని అంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమని కూడా ఎంత త్యాగం చేశాం మనం రైతుల తాలూకా భూమి త్యాగం చేస్తే ఈ రోజు ఇదే కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను 22,000 ఎకరాలు సేకరించగలరా? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడికైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళండి, ఏ జిల్లాకైనా వెళ్ళండి, 22,000 ఎకరాలు ఒకే దగ్గర మీరు సేకరించగలరా? తమ్ము ప్రభుత్వాల దగ్గర ఆ రోజు ఏ రకంగా ఇచ్చారు, ప్రభుత్వం కాబట్టి ఇచ్చారు, ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంటుంది ఒక సామాజిక బాధ్యతతో, ఆర్థిక బాధ్యతతో ప్రజలకి కట్టుబడి ఉండి రిజర్వేషన్ అమలు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే భూమి త్యాగం చేశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకొని వస్తుందనే ఆలోచనతో అంత భూమిని ఇచ్చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి భూమిని స్వచ్ఛందంగా ఈరోజు ఎవరో బయట నుంచి ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరో వస్తారో వాళ్ళ చేతులు పెడతారని అంటే మేము ఆంధ్ర వాళ్ళు ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళు అనుకుంటున్నారని తెలియజేస్తున్నాను। ఇందాక చాలా మంది మాట్లాడారు, మాట్లాడుతూ చెప్పారు సౌత్ ఇండియాకి చిన్న చూపు చూస్తుందని, నేను ఇంకా ఒక అడుగు ముందుకెళ్తాను, ఆంధ్ర వాళ్ళకి ఇంకా చిన్న చూపు చూస్తున్నారు। రాష్ట్రం విడదీయడంలో, ప్రత్యేక హోదా ఇవ్వడంలో, రైల్వే జోన్ లో, మరి అలాగే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దీనికి అంతం మన పలకాలి, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన తాలూకా మనోభావాల మీద తొక్కుకుంటూ వెళ్తారని అంటే అటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది। ఇదే కేంద్రానికి దమ్ముందా? వెస్ట్ బెంగాల్ లో ఏదైనా పిఎస్సీ ఉంటే తాకడానికి దమ్ముందా? తమిళనాడులో ఉంటే తాకడానికి దమ్ముందా? కేరళలో ఉంటే దమ్ముందా? అయ్యా మోదీ గారు, మీ రాష్ట్రం అయినటువంటి గుజరాత్ లోనే జిఎస్పిఎల్ కి ఓఎన్జీసీ నుంచి డబ్బులు ఇచ్చి పిఎస్సీని కాపాడుకుంటే మేము వేరే దేశంలో ఉన్నామా? నేను
నేను మొన్న స్టీల్ ప్లాంట్ మీద ఒక అవకాశం మాట్లాడినప్పుడు నేను అదే మాట అన్నాను దేశంలో ఒకే దేశం ఉన్నప్పుడు ఒకే న్యాయం ఉండాలి అని గుజరాతైన వెంకటనాథన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా సరే పిఎస్సిలందరికీ ఒకటే న్యాయం ఉండాలి ఈ రోజు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం మేము బిజినెస్ చేయం పిఎస్సిలన్నీ కూడా బిజినెస్ చేసేటటువంటి కార్యక్రమాలు ఎవరండి బిజినెస్ చేయమంటున్నారు అసలు పిఎస్సిలు పెట్టడానికి ఒక ఆలోచన కూడా ఆర్థికంగా గాని సామాజికంగా గాని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పెట్టారు తప్పితే ఏదో ప్రభుత్వం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కాదే మీరెందుకు ఈ రోజు మాట మార్చి మీరు ఆర్గ్యుమెంట్ మీ వైపు నడిపించుకోవడానికి పిఎస్సిల్ని నెగటివ్ గా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అనేది కేంద్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను మోదీ గారు కేంద్ర ప్రభుత్వం మీరు బిజినెస్ చేయొద్దు చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రిజర్వేషన్ తో ఉద్యోగాలు వచ్చినటువంటి ఉన్నాయి వాళ్ళకి భరోసా కల్పించండి భూమి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకి భరోసా కల్పించి ముందుకు నడిపించండి మా కార్మికులు కష్టపడి దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా అందుకోనటువంటి నంబర్స్ ఈ రోజు కోవిడ్ లో కూడా సాధించి ప్రపంచంలోనే ఉన్నారు వాళ్ళకి ముందుకు నడిపించండి ఆ ఆలోచనతో మీరుకు రావాలి కానీ బిజినెస్ చేతులు చేయలేం మేమని చేతులు దులుపుకోవడం మంచి పద్ధతి కాదనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం అదే రకంగా ఈరోజు ఎంప్లాయీస్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి ఇలా 40,000 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి ఏ సంస్థ అయినా భారతదేశంలో ఒక్కటైనా ఉందా ప్రైవేట్ సంస్థ అని అంటున్నాను రోజు రోజుకి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ క్రమక్రమేణా తగ్గిపోతూ ఉంటున్నారు రేపు అదే పరిస్థితి స్టీల్ ప్లాంట్ కి తీసుకొని వస్తారు ఆటోమైజేషన్ అంటారు కోక్ ఎవన్ లో గాని బాయిలింగ్ ఫర్నెస్ లో గాని ఇంకా మనుషుల అవసరం లేదు లేబర్ అవసరం లేదని ఇష్టానుసారంగా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేస్తే కష్టపడి పనిచేసినటువంటి మా కార్మికులకు ఎవరు ఆదుకుంటారని కేంద్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను కాబట్టి మీరు మాయ మాటలు చెప్పొద్దు అప్పుడు ఉన్నటువంటి కాలం కాదు మీరు ఒకటి మాట్లాడితే మాకు వచ్చేది ఇంటర్నెట్ యుగం ఇది మీరు నాలుగు గోడల మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే మాకు అందరికి కూడా వినిపిస్తుంది అటువంటి యుగంలో మనం ఉన్నాం మీరు లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడొద్దు అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం మేము అడుగుతున్నటువంటి ఒకే ఒక్క పాయింట్ ఎలాగైతే క్యాప్టివ్ మైన్స్ ఈ రోజు సెయిల్లో ఉన్నటువంటి ఉన్నాయో ఆర్ఐఎన్ నెలకి ఎందుకు ఇవ్వట్లేదు గతంలో చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీలు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అడిగారు ఒక పార్లమెంటరీ పార్టీ కమిటీ స్టాండింగ్ కమిటీ కూడా రికమెండ్ చేసింది వీళ్ళకి క్యాప్టివ్ మైన్స్ గాని ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేస్తుందని మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవట్లేదో ఈసారి సమాధానం చెప్పాలి అదే రకంగా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కే 14% పైగా ఈ రోజు ఇంట్రెస్ట్ రేట్ వేసి మరి ఇస్తున్నారు మరి మిగిలిన సంస్థలకి ఎంతమందికి లోన్లు ఇచ్చినప్పుడు 8%, 9% ఇస్తున్నారు ఇటువంటి మోసాలు చేసి మనల్ని మరింత నెట్టేయడానికి లాసెస్ లో నెట్టేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాస్త ఆపి మా కష్టాన్ని గుర్తించి ఆదుకుంటే ఇంకెంత బ్రహ్మాండంగా ఈ స్టీల్ ప్లాంట్ పనిచేసి వేలకు వేలు మీకు కావలసినటువంటి ఆదాయం ఎలా తిరగకుండానే మేము మీకు పంపిస్తామని కూడా కేంద్రానికి మేము తెలియజేస్తున్నాము ఆ సత్తా మా దగ్గర ఉంది ఆ సత్తా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఉంది ఈ రోజు బ్రహ్మాండంగా లాస్ట్ ఫిస్కల్ ఇయర్ లో చూసుకుంటే 18,000 కోట్ల రూపాయల తాలూకు బిజినెస్ చేసినటువంటి సంస్థ మన స్టీల్ ప్లాంట్ తాలూకు సంస్థ అందరూ ఆశ్చర్యపోతారు చాలా మంది మూసుకొని కూర్చున్నారు ప్లాంట్లన్నీ కూడా కానీ మనం అలా కాదు స్టీల్ ప్లాంట్ కంట్రీ కానీ కమ్యూనిటీ కానీ ఏ రకంగా సర్వీస్ చేయాలనేది మొన్న వచ్చినటువంటి కోవిడ్ సమయంలో చూస్తే మన కష్టం మన తాలూకు ప్రతిఫలం ఎలా ఉందో తెలుస్తుంది కమ్యూనిటీకి ఎందుకు అంటున్నానంటే ఆఖరికి ఆ టైంలో ఆక్సిజన్ కూడా కొరత ఉంటే సప్లై చేసింది మన స్టీల్ ప్లాంట్ అని గర్వంగా తెలియజేస్తున్నాను నేను కూడా అక్కడే ఉన్నటువంటి ఒక ప్రాంత ఎంపీగా సీఎం డైరెక్టర్ గారికి కూడా నేను లెటర్ రాశాను అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మా శ్రీకాకుళం కూడా పంపించండి అయ్యా ఆక్సిజన్ కొరత ఉందని చెప్పి ఆ సంస్థ పక్కన ఉన్నందుకు అందరం కూడా ధైర్యంగా ఊపిరి కూడా పీల్చుకున్నాం అటువంటి సంస్థను ఈ రోజు మోసం చేస్తారని అంటే కల్లారా చూసుకొని ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని తెలియజేస్తున్నాను మొహమాటం లేకుండా చెప్తున్నాను రాజకీయాలకు అతీతంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం 99లో ప్రైవేటైజేషన్ అన్నమాట ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది కానీ ఆ సమయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినప్పుడు అప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్ టీడీపీకి నాన్నగారు ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళని ఒప్పించి మన కష్టం ఏంటి మన త్యాగం ఏంటో చెప్పి లోన్స్ అన్నింటి కూడా ఈక్విటీగా మార్చి స్టీల్ ప్లాంట్ కాపాడినటువంటి ఘనత కూడా ఉందనేది ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదే బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఉంది నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను ఇందులో రాజకీయం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కోర్మనపాలెం జంక్షన్ లో మీరు చేసినటువంటి ఉద్యమానికి కూడా ఆయన అనుభవం ఎంతున్నా సరే అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక వ్యవస్థకి మన
రాజ్యాంగానికి గౌరవించుకోవాలి ఈ రోజు ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకొని ముందుకు వస్తే నేను అన్నిటిని కూడా పక్కన పెట్టి వెనకుండి మీ అందరికి సపోర్ట్ చేయడానికి నేను ఉన్నానని రాజకీయంగా ఆయన చెప్పినటువంటి మాటలు పార్టీ పరంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం మా బాధ్యత ఉన్నప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మేము ఏం చెప్పలేదే కార్మికులు మీరందరూ కూడా చేయండి మేమేదో చేస్తామని చెప్పలేదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే లీడ్ తీసుకొని వచ్చారు ప్రధానమంత్రి గారితో మాట్లాడారు ఎర్రనాయుడు గారు లీడ్ తీసుకున్నారు ఆ రోజు విషయాలన్నీ కూడా చర్చించారు ఈ రోజు అదే స్థాయిలో ఉద్యమం జరగాలి మేమందరం కూడా ఉన్నాం పోరాటం చేయడానికి మేము ఒకే మాట చెప్తున్నాం ఎంపీలందరి తరపున ఎమ్మెల్యేల తరపున కూడా నేను మాటిస్తున్నాను అవసరమైతే రాజీనామాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం పరిస్థితి లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మాకున్నటువంటి అనుబంధం అటువంటిది అనేది మళ్ళీ మళ్ళీ నేను తెలియజేసుకుంటున్నాను ఇటువంటి సందర్భంలో ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి సీఎం గారు లీడ్ తీసుకుంటే మరింత ప్రతిఫలం ఉండేది ఎందుకంటే లోపల జరిగినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుస్తున్నాయి రోజు రోజు మరింత అవమానం మనం ఎంత గట్టిగా అక్కడ స్థానికంగా గల్లీలో ఉన్నటువంటి ఉద్యమాన్ని ఢిల్లీకి తెచ్చి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా మేము ప్రశ్నలు అడిగి అయ్యా పునరాలోచించండి ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రైవేటీకరణ ఆపండి అని రోజు రోజు మొత్తుకుంటే రెండే రెండు ఆన్సర్లు పునరాలోచించే ప్రసక్తి లేదు మరొక ఆలోచన లేదని ఎవరు అప్పసొత్తని ఈ రోజు ఆ రకంగా మాట్లాడుతారు మరి ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే ఈ రోజు గద్దె దగ్గర రారా అండి వీళ్ళందరూ కూడా ఏం మమతా బెనర్జీ గారు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎలా తల వంచుకొని అందరూ కూడా ముక్కుతున్నారు మీరు ఎవరు చూడట్లేదా ఎందుకు ఆ శక్తి ఈ రోజు ఫెడరల్ స్ట్రక్చర్ గా ఉన్నటువంటి మన డెమోక్రసీలో రాష్ట్రానికి హక్కులు లేవా కేంద్రానికి ఎదిరించే హక్కులు లేవా మనకి మోసం చేస్తారంటే నిలదీసే హక్కు మనకి అందరికి కూడా లేదు నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను ఈ రోజు ప్రభుత్వం లీడ్ తీసుకోవాలి చీఫ్ మినిస్టర్ గారు లీడ్ తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా మేము సహకరిస్తాం అన్ని పార్టీలతో మీరు ఏదైతే ఇక్కడ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నారో మా వరకు ఎంత కష్టమైనా సరే మేము అందరం కూడా కలిసికట్టుగా మీతో వచ్చి ఎక్కడికి రమ్మన్నా సరే నిర్మోహమాటంగా మీ అందరి కోసం శ్రీనివాసం కోసం మేము వచ్చి మీకోసం మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మేము అందరం కూడా కోరుకునేటటువంటిది ప్రైవేటీకరణ జరగకూడదు మన దురదృష్టం ఈ రోజు ఈ తాలూకా డిస్కషన్ ఇదంతా కూడా జరిగి మన తాలూకా మనోభావాన్ని తొక్కివేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా మనం పోరాటం చేయగలిగితే ఎవరు కూడా మనల్ని తాకలేరు మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా అలా జరిగినప్పుడు ఐకమత్యంతో పోరాడుతున్నారు అందుకే వాళ్ళ దుఃఖం చూడటానికి కూడా భయపడుతున్నారు ఈ కేంద్రం కానీ ఆంధ్రప్రదేశ్ అని అంటే ఒక చులకనతనం అయిపోయింది చిన్న చూపు అయిపోయింది ఆ చిన్న చూపు ఎక్కువ కాలం ఉండకూడదు మన ప్రాణాల మీదకే వస్తుంది అనేది మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం ఈ రోజు ఇప్పుడే మనం పోరాటం చేయడం సాధించాలి ఈ రోజు నుంచే మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి దానికి చాలా మంది ఎంపీలు కూడా మనకి సహకరిస్తున్నారు ఢిల్లీ స్థాయిలో మనకి మంచి బలం ఉంది మనం పార్టీ పరంగా చూసుకొని అక్కర్లేదు మనం న్యాయపరంగా చూసుకుంటే మనకున్నటువంటి జెన్యున్ ఇష్యూ అటువంటి జెన్యున్ ఇష్యూని అందరూ కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి మీరందరూ ఇచ్చిరి గారు కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూర్చున్నది పోరాటం చేసిన వ్యక్తులు మనం ఎవరో ఎవరికి భయపడనవసరం అవసరం లేదు ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొంతమంది నిర్వాసితులు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తాలూకు సమస్య కూడా చెప్తున్నారు ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రశ్నిస్తాం మంత్రులు కూడా అడుగుతాం మీ అందరికీ కూడా న్యాయం చేసే అంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాం హిందీలో మాట్లాడమని ఖచ్చితంగా పార్లమెంట్ లో ఎవరికైతే అర్థం కావాలని అక్కడ మాట్లాడతాను హిందీలో కూడా హిందీలో ఒకే ఒక్క మాట ఎవరికైనా సరే ఖబర్దార్ జో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కో హాత్ లగాయా ఏ ఆంధ్రప్రదేశ్ లోగో కా హీ రహేగా इसपे किसी और का हक नहीं है ये केवल अपने लोगों का अपने कार्मिक लोगों का ही इसपे हक है तो इसलिए आपका जो निजीकरण का जो निर्णय लिया है उसको वापस लीजिए तब तक हम लड़ते रहेंगे इधर तो मरी नाकु गानी मा तंड्री गारी गानी स्टील प्लांट तो ఉన్నటువంటి అనుబంధం మీద ఒక ఎక్స్ట్రాగా కొంత టైం తీసుకు మాట్లాడుకున్నాను కాబట్టి ఈరోజు ఆర్గనైజ్ చేసిన వ్యక్తులకు ఎవరికి అన్నిగా భావించొద్దని కోరుకుంటూ ఢిల్లీలో ఇంత చక్కగా పోరాటం చేస్తున్నటువంటి మీకు
మరొకసారి నా తాలక విప్లవ అభినందనలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరికీ సెలవు తీసుకుంటున్నాను విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ